వేసవికాలం వచ్చిందంటే చాలా పనులు చేసుకోవాలి మనం. అందులో ఒకటి పచ్చళ్ళు పెట్టుకోవడం. ఇప్పుడు ఈ జాడీలు చాలామందికి తెలియదు, దొరకట్లేదు కూడా. దొరికినా కానీ అందులో మనం పచ్చడి పెడితే అవి చాలా ఎండిపోయినట్లుగా అయిపోతున్నాయి. పూర్వంలో నానమ్మల దగ్గర, బామ్మల దగ్గర, అమ్మమ్మల దగ్గర ఉన్న జాడీలను తెచ్చేసుకోండి. ఎందుకంటే పచ్చడి దీనిలో ఉన్నంత ఫ్రెష్గా ఏ ప్లాస్టిక్ డబ్బాలోనూ, గాజు సీసాలోనూ కూడా ఉండదండి. దీనికి పైన వాసి కట్టి కనుక పచ్చడిని ఇందులో నిల్వ చేసుకుంటే ఎప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఎలా పెట్టారో చట్నీ లాస్ట్ వరకు అట్లాగే ఉంటుంది. ఈ పచ్చడి సీసాలను ఎలా శుభ్రం చేసుకోవాలో, దాన్ని మనం ఇయర్ వచ్చాక ఎలా కడుక్కొని మళ్ళీ నార్మల్గా వాడుకోవాలో నేను 3-4 టిప్స్ చెప్పబోతున్నాను. మీకు ఏది వీలుగా ఉంటే అది చేసుకొని ఈ సీసాల్లో పచ్చడి నిల్వ చేసుకొని ఇయర్ మొత్తం చాలా హాయిగా ఉండండి. ఫస్ట్ ఈ ఎంటీ జాడీని అంటే ఒకసారి నార్మల్గా కడిగేసిన తర్వాత కొంచెం వాటర్ పోయండి అందులో. జాడీలో వాటర్ పోసి కొంతసేపు అట్లాగే అట్టి పెట్టండి. పాత వాసనలు ఏమి రాకుండా ఉంటాయన్నమాట. ఇవి ఈ జాడీల వల్ల ఏమవుతుందంటే లోపల పాత వాసన అంతా పోయి, ఈ 4-3 టిప్స్ వల్ల పాత వాసన అంతా పోయి కొత్త జాడీలాగా వస్తాయన్నమాట. మనకి ఎండిపోయిన నిమ్మ చెక్కలు ఉంటాయి కదా, వాటిని తీసుకోండి. వాటిని తీసుకొని ఒక 4-5 ఆ జాడీలో వేసేయండి. పర్వాలేదు, ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, నష్టమేం లేదు. నిమ్మ చెక్క మాత్రం ఎండిపోవాలి. ఒకరోజు ఫ్రిడ్జ్లో నుంచి తీసి కాసేపు 2-3 గంటల సేపు ఎండలో పెట్టండి. ఎండలో పెట్టిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ ఫుల్గా, మీకు కావాలంటే మొత్తం పైన జార్ అంతా వచ్చే వరకు వాటర్ పోసేసి లిడ్ని కవర్ చేసేయండి. ఇది ఒక టిప్ అండి. ఇలా తిప్పుతా లిడ్ అంతా కవర్ చేసేయండి. ఈవినింగ్ అలా చేసుకొని ఎర్లీ మార్నింగ్ లేచాక కడిగి మెత్తటి గుడ్డతో తుడిచేసి ఎండలో పెట్టేసుకోండి. అప్పుడు అదొక టిప్, చాలా క్లీన్గా అయిపోతుంది జాడీ. మీరు లేచే వరకు ఏ స్క్రబ్ యూజ్ చేయక్కర్లేదు. నెక్స్ట్ టిప్, ఇప్పుడు ఇలా క్లీన్ అయిపోయిన జాడీని పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఇంకో మీరు ఎందులో అయితే జాడీ వేరే కడగాలనుకుంటున్నారో అది తీసుకోండి. అందులో కొంచెం మెత్తటి ఉప్పు వేసుకోండి. మెత్తటి ఉప్పు వేసుకొని కొంచెం మొత్తం జాడీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోండి అన్నమాట. దానిలో కూడా ఒక గ్లాస్ వాటర్, లేదా జాడీ నిండుగా వాటర్ పోసేసినా పర్వాలేదు. వాటర్ పోసేసి ఒక 2-4 అవర్స్ దాన్ని, జాడీని అట్లాగే ఉంచేయండి. 2-4 అవర్స్ చాలండి, ఎక్కువ అక్కర్లేదు. ఒక 6 అవర్స్ ఉంచుకున్నా పర్వాలేదు, మ్యాక్స్ 2-4 అవర్స్ చాలు. తర్వాత నార్మల్గా జాడీని వాష్ చేసేసుకోండి. షింక్ దగ్గర ఏ సోపు వద్దు, నార్మల్గానే వాష్ చేసుకోండి. నీట్గా క్లీన్ అయిపోతుంది. అంతకుముందు ఏ పచ్చడి పెట్టినా ఆ వాసన అంతా కూడా ఆ ఉప్పు వాటర్ పీల్చేసుకొని నార్మల్గా క్లీన్ అయిపోతుంది. థర్డ్ ప్రొసీజర్, సోడా ఉప్పు ఉంటుంది కదా మీకు, సోడా ఉప్పుని కొంచెం ఎక్కువే వేసుకోవాలండి. ఒక చిన్న కప్పు సోడా ఉప్పు తీసుకుని దీంట్లో వేసేసుకుని మొత్తం జాడీ అంతా స్ప్రెడ్ అయ్యేలాగా తిప్పేయండి. దీనిలో కూడా కొంచెం వాటర్ పోసేసుకొని మూత పెట్టేయండి. ఇది అయితే 1 ఫుల్ డే ఉండాలండి సోడా ఉప్పుతో వేసింది మాత్రం. ఆ సోడా వల్ల దాంట్లో నురగలు వస్తాయి. అలా 1 డే ఫుల్ డే ఉండాలి. సో ఈ 1 ఫుల్ డే తర్వాత మీరు జాడీని నార్మల్గా వాష్ చేసేసుకోండి. ఫోర్స్గా పెట్టి ట్యాప్ కింద పెట్టి ఈ అన్ని ఆ టిప్స్లోనూ ట్యాప్ కింద వాటర్ ఫోర్స్గా వచ్చేలా పెట్టి జాడీని చేతితో క్లీన్ చేసేసుకోండి. ఇప్పుడు ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత జాడీని మెత్తటి గుడ్డతో తుడిచేసి ఎండ్లో పెట్టుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోండి. ఇది ఒక టిప్ అండి. ఈ టిప్లో మీకు ఏది వీలుగా ఉంటే, ఏది ఇంట్లో ఉంటే అది పాటించండి. నిమ్మ చెక్కలు, సోడా ఉప్పు అయితే దీనికి బాగా పనికొస్తాయండి. సో టిప్ మంచి యూజ్గా ఉన్నాయి కదా, మీకు ఏది వీలైతే అది ఫాలో అయిపోండి. లాస్ట్ ప్రొసీజర్, వాటర్ పోసేయండి ఫుల్గా. జాడీ అంతా వాటర్ పోసేసి అట్లా అట్టి పెట్టేసేయండి. అస్సలు ఏమీ కలపద్దు దాన్ని. అలా కాకపోతే ఈ వాటర్ పోసిన జాడీ మాత్రం 2 డేస్ ఉండాలండి. ఎందుకంటే వాటర్లో మనం ఏం వేయట్లేదు కదా. ఇంతకుముందు అంటే నిమ్మ చెక్కలన్నీ, సోడా ఉప్పు అని అదని ఇదని వేసాం. ఇలా చూసారా జాడీ ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. సో ఇట్లా జాడీని క్లీన్ చేసుకొని ఒక మెత్తటి గుడ్డతో కనుక జాడీని బాగా తుడిచేసుకుని, ఇవి ఇప్పుడు మనకి మార్కెట్లో అసలు అవైలబుల్గా లేవు. చూడండి మళ్ళీ కొత్త జాడీలాగా ఎలా తలతల మెరుస్తుందో. సో అదిగో చూడండి, పచ్చడి కూడా చాలా నిలువ ఉంటుందన్నమాట. వాసి మాత్రం కట్టడం మర్చిపోకండి. ఆ స్మెల్
చాలా బాగుంటుంది. ఇలా ఒక్క అరగంట సేపు ఎండలో పెట్టేసినట్లు కనుక అయితే మీ జాడీ చాలా నీట్గా క్లీన్గా కొత్త దానిలా తయారవుతుంది. మీకు యూజ్ అయితే బాగా యూజ్ చేసుకోండి. ఏ టిప్ అయినా పర్వాలేదు, చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఏది ఈజీగా ఉండి, ఏది ఇంట్లో అవైలబుల్గా ఉంటే అది యూజ్ చేసుకోండి. ఫర్ మోర్ టిప్స్ అండ్ హెల్త్ టిప్స్ అండ్ హెయిర్ టిప్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వెల్కమ్ ఫర్ మోర్ అప్డేట్స్.